కోసుకుందామని అనిపించింది. ఈ మధ్య వర్షానికి ఆకు బాగానే పెరిగింది, క్రమంగా కొయ్యడం మొదలు పెట్టాను. బాగానే చాలా ఆకు కోసేశాను. కోరింటాకు రుబ్బి చేతులకి కాళ్ళకి ఉట్టుకుంటే అందానికి అందం, చేతి గోర్లు కాలు గోర్లకి ఔషధంగా కూడా పనిచేస్తుంది. మన లేడీస్ ఎక్కువగా చేతులు పాదాలు నీటిలో తడుచుకుంటాయి కదా, ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. కోరింటాకుని పెట్టుకోవడం వలన దీనిలో ఎక్కువగా ఔషధ గుణాలు ఉండటం వలన ఈ చేతులకు మన పాదాలకు ఇన్ఫెక్షన్స్ రాకుండా నివారిస్తుంది. మనకి కాస్త టైం పాస్ అయినట్టు ఉంటుంది, మెడిసిన్ లాగానూ పనిచేస్తుంది. అయ్యో మనం సీనియర్ సిటిజన్స్ అయిపోయాము, మనం పోయలేము, ఎవరైనా కోసి పెడితే బాగుండు అని ఆలోచించకుండా మనమే కోసి కాస్త రుబ్బుకొని మనం పెట్టుకుని ఎవరికైనా ఇచ్చామనుకోండి, అదొక మన హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, సంతోషంగా ఉంటామన్న. ఈ రోజుల్లో కుటుంబాలు, కోడళ్ళు, పిల్లలు, మనవలు, మనవరాళ్ళు అందరూ వాళ్ళ భవిష్యత్ రీత్యా చాలా బిజీగా ఉంటున్నారు కదండి. సో ఇలాంటి చిన్న చిన్న పనులు మనం చేసామనుకోండి, మనకి ఇది చాలా మన ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది, మనం హెల్తీగా సంతోషంగా ఉండడానికి కూడా ఉపయోగపడుతుంది. సో మనమే మనలాంటి సీనియర్ మనిషికి ఇదొక ఎక్సర్సైజ్ లాంటిది. ఇలాంటి పనులు చేసుకుంటూ ఉంటే మరి పనులు మనమే చేసుకున్నాం అన్న ఆనందంగా ఉంటాం కదా, మరి మీరేముంటారు. సో కోరింటాకు ఉపయోగాలు చెప్తాం. కోరింటాకులో కొన్ని ఇన్ఫెక్షన్స్తో పోరాడే సహాయపడే కొన్ని పదార్థాలు ఉన్నాయి. కోరింటాకు పనసులన్నింటినీ పెరగకుండా నివారిస్తుంది, మంటలు తగ్గిస్తుంది మరియు నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. కోరింటాకు గరడు విత్తనాల జ్వరాన్ని తగ్గిస్తాయి, విత్తనాలకు విరోచనాలు నివారించే శక్తి ఉంది. కోరింటాకు ముద్దను మాడుకు తగిలేలా పెట్టుకుంటే వెంట్రుకలు రావడం తగ్గుతుంది, జుట్టు బాగా పెరగడానికి ఉపయోగపడుతుంది. సో ఇన్ని ఉపయోగాలున్న కోరింటాకుని కోసి చక్కగా ఎంతో సంతోషంగా కోసి మనం పాదాలు చేతులకి పెట్టుకుని పెట్టుకోగలిగితే తలకు పెట్టుకొని ఆనందిద్దామండి. అదిగోనండి ఎంత ఆకు కోసానో చూడండి, నేనే రుట్టేసాము చూడండి ఆకు ఎంత బాగుందో, లేతగా పక్కగా చేతికి పెట్టుకున్నాను ఎంత బాగుందో చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.